చేసినరా. అప్పలరాజు గారు వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. తండ్రి నాయన, మీ మాటలు అనేవి విలువైనవి తండ్రి. మీ మాటలు అనేవి ఈ లోకంలో మేము మోసపోకుండా మీ పిల్లలుగా మా కాలాన్ని ముగించుకుని మీరున్న లోకానికి రావడానికి, మా ఆత్మలు రక్షించుకోవడానికి నాయన శక్తిగల మాటలు తండ్రి. అలాంటి మీ మాటల్లోని జ్ఞానాన్ని మీ పిల్లల ముందు ఉంచాలని ఆశపడుతుండగా, మీ పిల్లలకు ప్రకటించాలని ఆశపడుతుండగా, మీ పిల్లలు గ్రహించినట్లుగా, మీ పిల్లల మనోనేత్రాలు తెరవబడినట్లుగా మీ మాటలను వివరించి చెప్పడానికి నిలవబడి నన్ను మీ కృపలో బలపరిచి నడిపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానుడు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన రావడం వెనకాల ఏదో బలమైన కారణం లేకపోతే ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆ బలమైన కారణం మనల్ని అందరినీ రక్షించాలని, దేవుని వలన పుట్టిన మనం, దేవుని వలన కలిగిన ఈ ప్రకృతిలో ఉంటున్న మనిషి ఆ దేవుణ్ణి తెలుసుకోకుండా, ఆ దేవుని యందు భయభక్తులు లేకుండా తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ తన కాలాన్ని ముగించుకుంటే దైవ దృష్టికి ద్రోహులుగా నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అది తెలిసిన ఆయన మనల్ని కాపాడుకోవాలనే ఒక చిట్ట చివరి అవకాశంగా మన జీవితాలకి ఈ లోకానికి వచ్చిన వాడే యేసుప్రభువారు. ఆయన వచ్చి ఏం చేశాడు, రావడం ద్వారా ఏం జరిగింది, ఏం జరగాలి, లేదా కొంతమంది జీవితాల్లో ఎందుకు ఆ సువార్త అనేదాన్ని నమ్మలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు నమ్ముతున్నారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎందుకు తట్టుకుని నిలవబడగలిగారు అనే విషయాలు చదవబడిన లేఖన భాగాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం వాటిని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4-7 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమను చూపించాడు, మనకి కనపరిచాడు. అది సువార్తలో మనకు కనిపిస్తుంది. అయితే ఆ ప్రకాశం అనేది మనమే పొందుకోవాలి, మనమే గమనించాలి. కానీ వారికి, ఎవరికైతే సువార్త ప్రకాశం కావాలని దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడో వారికి ప్రకాశింపకుండి నిమిత్తము అవిశ్వాసులైన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. అంటే ఈ యుగ సంబంధమైన దేవత ఆ ప్రకాశాన్ని ప్రకాశింపకుండా అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రాలు గట గుడ్డితనం కలుగ చేస్తుందట. అయితే దేవుని మాట ఒమ్ము కాదు, ఎందుకంటే అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అని దేవుడు పలికితే అంధకారంలో వెలుగు ప్రకాశించడం తెలుసు మనకి జరిగింది. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తుని గురించి ఆయన ప్రభు అని, మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమునై ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక
దేవుని దయ్యుండునట్లు మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అని చెప్పాడు. అంటే ఈ మాటల్లో మనకి ఏం కనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రవారు దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకాశాన్ని మనకి తెలియచేశాడైనా, కానీ అది ప్రకాశింపకుండా ఉండడానికి ఈ యుగ సంబంధమైన దేవతట గుడ్డితనం కలుగు చేస్తుందట. అది మనం చూడకుండా ఉండడానికి, లేదా దాన్ని గ్రహించకుండా ఉండడానికి, అది మనకు అర్థం కాకుండా ఉండడానికి. కేవలం ఏమి కాదటండి, అవిశ్వాసం, చిన్నపాటి అవిశ్వాసం వలన వారి మనోనేత్రాలకు వాడు ఏం చేస్తున్నాడట, గుడ్డితనం కలుగు చేస్తున్నాడట. చిన్నపాటి అవిశ్వాసం మనలో లేకపోతే తప్పనిసరి ఆ ప్రకాశాన్ని మనం గ్రహించగలం. అందుకనే కొందరు ఆ ప్రకాశాన్ని గ్రహించారు. కాబట్టి మా హృదయాల్లో అంధకారమందు వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే మా హృదయాల్లో యేసుక్రీస్తు ద్వారా తన మహిమను గురించిన జ్ఞానమును ప్రకాశింప చేశాడని, మా హృదయాల్లో ప్రకాశించినని చెప్పడం మనం చూస్తున్నాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎందుకంటే సువార్తను వాళ్ళు నమ్మడం కాదు, ఆ ప్రకాశాన్ని వాళ్ళు పొందుకోవడం కాదు, దాని కొరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు అనుభవించారు. క్రైస్తవ చరిత్రను మనం చూస్తే అపోస్తులైన వారు, మొదటి శతాబ్దపు శిష్యులు, మీరు బైబిల్ చదవండి చాలా జాగ్రత్తగా, సువార్త నమ్మిన వాళ్ళలో ప్రప్రథములుగా కనిపించే, ఆయనతో పాటు జీవించిన వాళ్ళు, సమకాలికులుగా జీవించిన వాళ్ళు, సువార్త నమ్మిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టారు. అలాగే ఎన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధపడ్డారు. అలాగే వాళ్ళు ప్రకటిస్తుంటుంటే వాళ్ళని ఎంత హింసించారు, కొందరినైతే చంపేశారు కూడా. స్టెఫన్, మనందరికి తెలుసు స్టెఫన్ గారు, ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అయినా సువార్త ఆగిపోలేదు. ఆనాటి కాల వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయి సమరయ గలీ సమరయ ప్రాంతముల్లో వాళ్ళు సంచరిస్తూ సువార్తను ప్రకటించారని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి అంత బలం, అలాంటి స్థితి. కొంతమంది ఏమో నమ్మలేకపోతున్నారు, కానీ వీళ్ళు నమ్మడమే గగనం అనుకుంటున్నా. సువార్త విషయంలో మనిషి సువార్త నమ్మడమే కష్టం అనుకుంటున్న స్థితిలో నుండి వాళ్ళు నమ్మడమే కాకుండా ఆ సువార్త కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అంటే ప్రతిరోజు తమ్మల్ని తామును ఉపేక్షించుకుని సిలువును మోస్తూ, యేసుక్రీస్తు మాటల్లో చెప్పాలంటే వాళ్ళు సువార్త నిమిత్తము తమ ప్రాణాలనైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడి ప్రకటించారు. కానీ దాన్నే వాళ్ళు ఏమన్నారు తెలుసా, బలం. క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు బలంగా ఉన్నాడు దేవుణ్ణి అనడానికి నిదర్శనం ఏంటంటే, దేవుడు కోసం బ్రతుకుతూ ప్రకటిస్తూ ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా భయపడకుండా ధైర్యంగా నిలబడి ప్రకటిస్తాడు చూసారా, వాడే బలవంతుడు. అందుకనే వాళ్ళు దాన్ని బలంగా చెప్పుకుంటూ ఆ బలాధిక్యము మామూలమైనది కాక ఈ మట్టి ఘటంలో ఈ మహా ఐశ్వర్యము మాకు కలదు. కానీ ఇప్పుడున్న క్రిస్టియానిటీ, ఇప్పుడున్న క్రిస్టియానిటీకి, బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీకి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ఉన్న సువార్త ప్రకాశానికి, ఇప్పుడున్న సువార్తకి చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుందట, గుడ్డితనము కలుగు చేస్తుందట. ఏంటి అవిశ్వాసం? విశ్వాసం ఉంటే, విశ్వాసం అంటే ఏంటి, అవిశ్వాసం అంటే ఏంటంటే
విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మడం, దేనికైనా ఎదురు నిలవబడడం, దేని గురించి ఆలోచించకపోవడం. విశ్వాసం అంటే ఏంటంటే గొప్ప కార్యక్రమాలు చేయడం. గొప్ప కార్యక్రమాలు అంటే బిల్డింగ్ కట్టడమో ఉద్యోగం సంపాదించడమో, ఇది విశ్వాసం అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. బైబిల్లో అలాంటిది మనకు కనబడదు. విశ్వాసం అంటే ఏంటో మనకి ఒక అధ్యాయం అధ్యాయమే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అనే ఒక పత్రికలో 11వ అధ్యాయం అనే ఒక అధ్యాయం ఉంది. అందులో విశ్వాసం అంటే ఏంటో చెప్పబడింది. ఏంటి విశ్వాసం అంటే? దేవుడి కోసం నిలబడి ఇబ్బందులు అనుభవించి, బాధలు అనుభవించి, హింసలు అనుభవించి తట్టుకుని నిలబడమే విశ్వాసం. అందుకనే వారు విశ్వాసం ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా సింహములను ముయించిరి, అలాగే రంపములతో కోయబడిరి. వారు విడుదల పొందనొల్లక, విడుదల చేస్తామంటే ఒప్పుకోలేదట. ఆయన నమ్మకపోతే విడుదల చేస్తామని అంటే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందడానికి ఒప్పుకోలేదట, రంపములతో కొయ్యించుకున్నారట. కాబట్టి దేవుడి కోసం ఇది కదా నిలబడ్డం అంటే. సువార్తను నమ్మితే సువార్త కోసం ప్రాణం పెట్టాలని బైబిల్ చెప్తుంది. అంతేనా? యేసుప్రభువు చెప్పారా చెప్పలేదా? నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. దాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. అంటే సువార్తను నమ్మానని చెప్పి కూడా తన ప్రాణాలను కాపాడుకుంటున్నాడు అనుకుందాం, వాడు పోగొట్టుకుంటాడు. ప్రాణాలు కాపాడుకోవడానికే సువార్తను నమ్మాడని అనుకుంటున్నా చూసారా? అది కూడా సరైన నమ్మకం కాదు. నేను బైబిల్ నమ్ముతున్నానండి, నా ప్రాణాలు కాపాడుతాడని దేవుడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. పోన్లే రోగంతో ఉన్నామంటే కాపాడాలి. ఆ కాపాడిన ప్రాణాన్ని ఏం చేస్తావు? ఏం చేయాలి? ఎందుకు ఉపయోగించాలి? బ్రతుకుదామండి భార్యగా, భర్తగానో, తల్లిదండ్రులకు కుమారుడిగానో బ్రతుకుదామండి అని అనుకోవచ్చేమో మీరు. పోను బ్రతుకో, ఏం చేస్తావు? అందరూ సువార్త నమ్మలేకపోతున్నారు కదా, నమ్మట్లేదు కదా, ఏం చేస్తావు? ఆయన ప్రపంచాన్ని కాపాడాలని ఆయన కుమారుణ్ణే పంపించినప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకుదావు అని అనుకోవడం, నీ బ్రతుకు బాగా బ్రతకడానికి దేవుణ్ణి నమ్ముకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం? క్రీస్తు ఆయన బ్రతుకేదో ఆయన బ్రతకడానికి, బాగా బ్రతకడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలో ఆయన బ్రతకలేదు. ఈ లోకంలో ఆయన కోసం ఆయన బ్రతకలేదు, లోకం కోసమే బ్రతికాడు. శిష్యులను కూడా వాళ్ళ కోసం వాళ్ళని బ్రతకమని అనలేదు, లోకం కోసమే బ్రతకమన్నాడు. అందుకనే లోకానికి మేము మాకు లోకం సిలువ వేయబడింది అని అన్నారు. కాబట్టి బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీకిని, ఇప్పుడున్న క్రిస్టియానిటీకిని అసలు చాలా 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 వ్యత్యాసం ఉంది. అసలు చెప్పలేకపోతున్నాం మనం, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు బైబిల్ ఉంది కదా మన దగ్గర, బైబిల్ మీ దగ్గర ఉంచుకుని ఎందుకు? చాలా చిన్న విషయాలండి ఇది, నేను ఎక్కడో లోతులోని చెప్పలేదు. కూలంకుషంగా ఓవరాల్గా బైబిల్ తీసుకుని దాని సారాన్ని గురించి ఆలోచించాం. ఇది తప్ప అంటే కాదు, ఇలా ఉంటే తప్ప అంటే కాదు, ఇలా ఉంటేనే పరలోకి వెళ్తామని బైబిల్ చెప్తుంది. తప్పదు అంటే ఇలాగే జరుగుతే కూడా. కాబట్టి అవిశ్వాసం అనేది మంచిది కదండి. దేవుణ్ణి నమ్మిన మనం దేవుడు ఏమైనా చేయగలడు. కానీ ఏం చేయాలనుకుంటున్నాడంటే మనం పరిపూర్ణులుగా చేసి మనకి పరలోకం ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి మనం అవిశ్వాసులుగా ఉండకుండా సువార్తను నమ్మి, సువార్తను నమ్మి సువార్త కోసం మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అవిశ్వాసులాగా కేవలం సువార్తను కూడా ఈ లోకంని
సాధించడానికో లేదా ఈ లోకంలో మనకి బాగుంటుంది ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి అని నమ్మడం ఉంది చూసారా, అది కరెక్ట్ కాదు. తప్పు కూడా అసలు మనుషులది కాదండి, నమ్ముకున్న క్రైస్తవులది కాదు. అలా ప్రకటించే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళది తప్పు ముమ్మటికి. ఏ అంతకుముందు మీరు దేవుణ్ణి అడగరా, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి అడగరా, మనం ప్రకటించాలి ఏంటండి, మనకు ఆకలేస్తే అన్నం పెట్టమని అడగమా, అడిగితే తప్ప. కానీ దానికోసమే ప్రకటించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. దానికోసం వాక్యాన్ని కానీ అభయం కానీ బైబిల్ ఇవ్వలేదండి, అసలు అలా చెప్పమని కూడా చెప్పలేదు బైబిల్. అయితే ఆలోచిద్దాం, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే సువార్తలో ఏముందంటే ప్రకాశం ఉంది. ఏంటి ఆ ప్రకాశం? సువార్తలో వెలుగు ఉందంట. సువార్తలో ఉన్న వెలుగేంటో, సువార్తను నమ్మిన, సువార్తను ప్రకటించాలనుకుంటున్న క్రైస్తవులకి తెలుసా? సువార్త ప్రకాశం. సువార్త ప్రకాశం అంటే ఏంటి? సువార్తలో ఏముంది? ప్రకాశం ఉందట. సువార్తలో ఉన్న ప్రకాశం ఏంటి, వెలుగేంటి? సువార్త లేకపోతే మనం చీకట్లో ఉన్నామా? సువార్తను నమ్మిన మనిషి చీకట్లో ఉన్నాడు, సువార్తను నమ్మిన మనిషి ప్రకాశంలో ఉన్నాడు. ఏంటి సువార్త ప్రకాశం అని అంటే, ఆహా, మనం కనబడని, మనం అర్థం చేసుకొని ఎన్నో విషయాలు మనకి సువార్త ద్వారానే తెలుస్తున్నాయి, ప్రకటింపబడుతున్నాయి. సువార్త అనగా బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవడం. ఇందులో ఉన్న వెలుగేంటి, ప్రకాశం ఏంటి? ఇందులో ఉన్న ప్రకాశం ఏంటంటే, ఆయన రక్తాన్ని ఎందుకు పెట్టాడంటే పాపం కోసం. పాపం అంటే ఏంటంటే మనం చేసే, మనిషి చేసే తప్పులు, దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు. సో దానికోసమే ఆయన రక్తాన్ని పెట్టాడు. ఇంకా 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 మనం ఆలోచిస్తే, ఇంకా ఆలోచిద్దామండి బైబిల్లోంచి. మార్కు సువార్త, అసలు యేసుప్రభువారు అయితే సువార్త ఏం ప్రకటించాడు చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు 15 వచనాలు, యేసు యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. కాలం ఎలా ఉందట? సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుందో మనిషి ఆలోచించడం, దేవుని రాజ్యం దేవునికి, దేవుడు ఉండే ఒక చోటు ఉందా, అది ఎక్కడుంది, ఎలా ఉంటుంది, అక్కడికి ఎవరైనా వెళ్ళగలరా, మనం వెళ్ళగలమా, మనకి దానికి ఏమైనా సంబంధం ఉందా అని ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే మనిషికి లేవు. కాబట్టి ఈయన ఏమంటాడంటే, దేవుని రాజ్యం అనేది ఏమైందంటే సమీపించింది, మీరు రావడానికి, మీరు అందులో సభ్యులు కావడానికి సమీపించింది, అవకాశం ఉంది, మీకు అవకాశం వచ్చింది, మీ దగ్గరికి వస్తుంది ఆ అవకాశం, మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, సమీపించడానికి. కాబట్టి మారు మనసు పొంది. ఇప్పుడు చూడండి, మీరు దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే నన్ను నమ్మాలంటే యేసుని నమ్మాలంటే నమ్మండి, యేసుక్రీస్తు ఏదో ఒకటి చేస్తాడు అని ఉంది. అంటే ఇప్పుడు ఇందులో యేసుప్రభువారిని నమ్మడానికి, మనం నమ్మించడానికి ఏం చేస్తున్నారంటే, చాలామంది యేసుప్రభువారు ఏదో ఒకటి చేస్తారు, ఒకసారి చూడు అప్పుడు నమ్ముకుంది కానీ లేకపోతే నమ్ముకోకుంటున్నారు. కానీ ఇక్కడైతే యేసుప్రభువారు ఏమంటున్నారు అనుకుంటున్నారు,
మారు మనసు పొంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మారు మనసు పొంది. మారు మనసు ఎందుకు పొందాలి? ఏమని పొందాలి? మన మనసు ఎందుకు మారాలి? అసలు పాపం అంటే ఏంటంటే లోకాన్ని ప్రేమించడం. పాపం అంటే దురాశ అని బైబిల్ చెప్తుంది. సో మనిషికి ఉన్నవన్నీ ఏంటనుకుంటున్నారు? దురాశలే. ఇంకా 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 ఎంత బాగా బ్రతకాలి, ఇంకా ఇంకా సుఖంగా ఎలా బ్రతకాలి, ఇంకా ఇంకా భోగాలు ఎలా అనుభవించాలి అనే ఆలోచనలే తప్ప మనిషికి చాలు. ఏది బ్రతికేది అలా వెళ్ళిపోతే చాలు అనే ఆలోచన మనిషికి లేదు. ఇప్పుడు ప్రపంచం ఏంటనుకుంటున్నారు? పోటీ పడి వెళ్ళిపోతుంది. పోటీ ప్రపంచం. వాళ్ళకి టీవీ ఉందా మనకు టీవీ ఉండాలి, వాడికి బండి ఉందా మనకి బండి ఉండాలి, వాడిది బిల్డింగ్ మంది బిల్డింగ్ ఉండాలి. ముందు ఎంత సుఖంగా ఉండేవాళ్ళం అంటే అందరం ఒకవేళ హ్యాపీగా ఉండి ఒకరికొకరు పలకరించుకుని. ఇప్పుడు అలా లేదు. ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, అందరికీ అప్పులు టెన్షను. పూర్వకాలం అలా ఉండేవారు కదండి. హ్యాపీగా అందరూ పిచ్చపాటిగా ఒక చోట కూర్చుని సాయంకాలం పొద్దు టైంలో పిచ్చపాటిగా మాట్లాడుకుని ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. అప్పుడు చాలా ఆనందంగా ఉండేవారండి మనుషులందరూ కూడా. ఇప్పుడు ఆ ఆనందం లేదు. కారణం పోటీ ప్రపంచం, జీవకుటుంబం, వెంపర్లాడడం, లోకపోకలను అనుసరించడం తప్పట్లేదు ఇక అన్నీ. ఇంకా అందులో మీకు చూడండి, ఈ టెక్నాలజీ ప్రకారంగా ఎంత డెవలప్ అయిపోయింది మన మన దేశం, ప్రపంచం. ఫోను ఎక్కడో ఒక కాయిన్ బాక్స్ ఉండేది. అప్పుడు అందరూ కాయిన్ వేసి మాట్లాడేవారు. చిన్న సెల్ వచ్చింది, తర్వాత మొత్తం మీద జియో సెల్ వచ్చింది. అసలు అందరికీ సెల్ ఉండే కాదు, సెల్ స్లో స్లోగా వచ్చాయి. ఇంక జియో వచ్చిన తర్వాత ఏమైందంటే ఫ్రీ అని పెట్టేశాడు, ఎంత నెట్ కానీ ఇవన్నీ కానీ. ఇంక అప్పుడుతో చూసుకోండి, ఇంక అందరికీ సెల్ వచ్చాయి. సెల్ లేకపోతే ఎవరో కూడా నిలబ ఉండి బ్రతికే పరిస్థితి లేదు. సెల్ లేకపోతే, బట్టలు లేకపోతే ఇబ్బంది, పోనీ పర్వాలేదు అన్నం లేకపోతే ఇబ్బంది, దానికోసం ఏమైనా అడగొచ్చు పోని మనిషి. కానీ సెల్ లేకపోతే మాత్రం మనిషికి సెల్ లేకపోతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంట్లో గొడవే గొడవ. సెల్ల కోసం జలం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కొనివ్వలేదని. చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, తండ్రిని తల్లిని కూడా. కాబట్టి ఇలాంటి ఆలోచనను చూసారా? ఇవన్నీ కూడా మనం ఎంత అనుభవించినా చివరికి ఏమి అనుభవించినట్టే ఉంటుంది. చివరికి ఇంకొకటి 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 వస్తుంది లోకంలో. కానీ చివరికి మన ఆశలన్నీ అడియాశలుగా, చివరకు ఉన్నా కూడా అనుభవించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం, వృద్ధాప్యలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఎలాగూ చనిపోక తప్పదు. కాబట్టి వెళ్ళిపోయే ఈ బ్రతుకు కోసం ఈ బ్రతుకులో ఎంత సుఖంగా బ్రతికెళ్ళిపోదాం అని అనుకోకుండా, ఈ బ్రతుకెందుకో, దేవుడు ఈ బ్రతుకుని ఎలా బ్రతకాలని ఇచ్చాడు దాన్ని ఆలోచించి, దాన్ని ప్రకటిస్తుంటే విని, ఇంకా ముందులా మనం ఆలోచించొద్దు, ఇలాగే ఆలోచిద్దామని ఒక ఆలోచన విధానం చూసారా? అదే మారు మనసు. మన ముందు ఆలోచించిందంత పాపం, ఇక నుంచి అలాంటి ఆలోచనలొద్దు, దురాశ అని మనం మార్పును చూసారా? అది మారు మనసు. ఆ మనసు నిజంగా అండి, మనసు మారిపోతే, మీ పాత మనసు మారిపోతే, మీ పాత మనసు మారిపోయి సువార్త నమ్మాలట. మీ పాత మనసుని అలాగే ఉంచుకుని సువార్త నమ్మండి, మీ పాపం పోద్ది అని. అంటే పోద్దండ్రా, ఏమో మరి మీరు అందరూ పోద్దని మీరు అనుకుంటున్నారు. ఎలా పోద్దని నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో అధ్యాయం, రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం, పైకి భక్తి గలవారి వలే ఉండి. ఎవరి భక్తులు అంటే కొంతమంది. దాని శక్తిని అంటే, దాని శక్తిని అంటే సువార్తని ఆశ్రయించని వారునై ఉందరు. వాక్యాన్ని ఆశ్రయించరు కానీ, వాక్యాన్ని నమ్మరు కానీ,
పైకి భక్తి కలగానే ఉంటారట ఇటు వారికి దూరంగా ఉండు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన స్థితి ఎందుకంటే పాపభరితులే చాలా మందిట పాపభరితులుగానే నానా విధములైన దురాశల చేతట నడిపింపబడి ఎక్కడికి చర్చికి నడిపింపబడి ఎల్లప్పుడూ బైబిల్ నేర్చుకుంటున్నా వింటున్నా సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేదట పొందకుండా అవివేక స్త్రీలు పాప వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడం అంట ఇక్కడ నేను చెప్పట్లేదండి బైబిల్ చూడండి ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని చర్చిలు ఉంటాయి వాళ్ళు మాట్లాడితే ప్రార్థన ప్రార్థన అంటారు మంచిదే దేనికోసం ప్రార్థన అంటే అన్నిటికోసమే లోకం కోసం వీళ్ళకి ఏవో ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి తీరడం కోరికలు అవన్నీ తీరడం కోసం ప్రార్థన ఇండ్లలోకి వచ్చి వారిని చెరపెట్టుకుని పోవారు వీరిలో చేరినవారు అందుకనే ప్రతి చాలామంది భాషలు కొంతమందిని మబ్బి పెట్టడం ప్రార్థనలు అనడం పాపం వీళ్ళకేంటి ఇలా ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే శుభ్రంగా తాగేస్తాడు మరి ఒక కుటుంబం గడదు ఇవన్నీ ఉండవు ఇవన్నీ కావాలి ఏదో ఒకలా కుటుంబం గడవాలి ప్రార్థనలు చేయాలి చివరికి ఏమవుతుందంటే ఆయనకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు ప్రార్థన చేస్తారు ఏదో అవుతుంది అనుకుంటారు అలా అవుతుంటుంది కానీ దేవుని జ్ఞానాన్ని తెలుసుకోరట సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాళ్ళకు ఉండదట ఇలాంటి వాళ్ళని చెరపెట్టుకుని పోతున్నారట అంటే వాడి ప్రభావం వాడికి గడుస్తుంది వీళ్ళు ఏదో మాయలో ఉంటున్నారు మొత్తం ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారంటే గుడ్డివాడు గుడ్డివాడు తోవ చూపిన వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోతారట గుంట్లో పడిపోతారట సో కాబట్టి ఈ మాట రాసుకోండి చాలామంది బైబిల్ నమ్మే వాళ్ళందరూ ఈ మాటకు అర్థం ఏంటో చూడండి ఆలోచించండి కాబట్టి యేసుప్రభువారు ఏం చెప్పారనుకుంటున్నారు దేవుని రాజ్యం సమీపించింది ప్రకాశం అంటే ఏంటంటే మన జీవితాలకు నిజమైన వెలుగు ఏంటంటే దేవుని రాజ్యాన్ని చూడడమే దేవుని రాజ్యానికి చేరడమే మన అంతిమ లక్ష్యం నీకెందుకు పుట్టుక నీకెందుకు ఈ చావో తెలుసా భూమి మీద బ్రతకడం కోసం కాదు నీకున్న ఆయుష్ ఉన్నంతకాలం బ్రతికి 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 చచ్చిపోయి సమాధి చేయబడ్డాను కాదు సంపాదించినంత మళ్ళీ మిగిలి తక్కిన వాళ్ళకి మిగిలి చేసి సమాధి చేయబడ్డాను కాదు పరలోకం చేరడానికి బ్రతకడానికే ఈ ఆయుష్ దాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద సంపాదన సంపాదించుకోవడానికి కాదు జీవితం దేవుడిచ్చింది సంపాదన అనేది మనం సృష్టించుకున్నాం దేవుడు సృష్టిని సృష్టించాడు ఎందుకో తెలుసా ఆ సృష్టిని అనుభవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన కోరుకున్నవాడుగా బ్రతికి ఆ లోకానికి రావాలని కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే సృష్టిని అనుభవించడానికి సంపాదన అంటే రూపాయి అనే దాన్ని మనిషి సృష్టించుకున్నాడు ఇప్పుడు రూపాయి కోసం మనిషి ఏం చేస్తున్నాడంటే మనిషిని చంపుతున్నాడు రూపాయి మనల్ని బ్రతికించదు తెలిసా మనం మీకు సంగతి రూపాయి ఎవరికి ప్రాణం పొయ్యలేదు అది మన తిండి మనం తినగలమా దాన్ని రూపాయలు ఉంటే బ్రతకగలమా కానీ అదే రూపాయికి ఒకవేళ అది రూపాయి మారకపోతే ఏ వస్తువు రాకపోతే దానివల్ల ఏంటి ప్రయోజనం కానీ రూపాయి లేకుండా ఆహార పదార్థాలు ఉంటే మనం బ్రతకలేమా సో కాబట్టి దేవుడు చెట్టుకి ఆకులను ఇచ్చిన దేవుడు ఒకవేళ రూపాయలను ఇచ్చేస్తే సరిపోయింది కదా అందరూ అంటుంటారు డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అంటున్నారు అంటారు కాయు ఇవ్వలేదు దేవుడు ఎందుకు అది అవసరం లేదు కాబట్టి కానీ మనమే సృష్టించుకుని దానికోసం మనమే ఇంత గొడవలు గందరగోళం అంటే మనిషి అసలు బ్రతుకెందుకో ఎలా బ్రతకాలో అనేదాన్ని మర్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బండి ఈ మాట నిజం అంటే ప్రామిస్ అంటే బైబిల్ సాక్షిగా చెప్తున్నాను బైబిల్ చెప్తుంది అది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అసలు మనిషికి ఏదైనా ఒక నష్టం జరుగుతుందంటే మనిషి దేవుణ్ణి నమ్మకపోవడానికి సువార్తను నమ్మకపోవడానికి సువార్త అర్థం కాకపోవడానికి దేవుని వాక్యాన్ని తప్పుగా వాళ్ళకి నచ్చినట్టుగా మబ్బి పెట్టి మాట్లాడుతున్నారంటే దేవుణ్ణి భక్తిని స్వచ్ఛంగా
ప్రజలకు అందించలేకపోతున్నారంటే కారణం ఒకటే, అన్ని క్రిస్టియానిటీలో కానీ లేదా వేరే దైవికంగా జరుగుతున్నవి ఏవైనా సరే అన్ని చోట్ల మాయలు జరుగుతున్నాయి. చూసారా దాని వెనకాల మూల కారణం ఏంటనుకుంటున్నారు? డబ్బే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, డబ్బేరా అన్నిటికి మూలం అని అన్నారు. ఎందుకంటే డబ్బు లేకపోతే రైలు బండిని నడిపేదంట, పచ్చ జెండా అంట, బ్రతుకు బండిని నడిపేదట, పచ్చ నోటట. అసలు డబ్బు లేకపోతే బ్రతుకు లేదనుకుంటున్నారు, కానీ ఆ సమస్త కీడులకు మూలం ఏంటనుకుంటున్నారు? డబ్బే. నిజంగా డబ్బు లేకుండా ఎవరు పంటాలు పండించుకుని ఎవరు తెచ్చుకున్నది వాడు తింటే, వస్తు మార్పిడి చేసుకుని తింటే ఇన్ని గొడవలు కానీ ఇన్ని గందరగోళాలు కానీ ఉండవు. కాబట్టి ఆ సమస్త కీడులకు మూలమైన దాని గురించి మనం ఆలోచించకూడదు. ఏంటంటే సువార్త ప్రకాశం అంటే ఏంటంటే సువార్త ద్వారా మనకి ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడుతుంది, ఒక గొప్ప అవకాశం మనకి తెరవబడింది. గొప్ప అవకాశం అనేది, గొప్ప ఆహ్వానం అనేది పరలోకానికి ఆహ్వానం. పరలోకానికి రా 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 రా, చేరు 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 అని బ్రతిమలాడడానికి ప్రకటన. నీ బ్రతుకు నువ్వు పరలోకం చేరడం అనేది నీకు ఎంత అవసరమో నీకు తెలియకపోయినా ఆ అవసరాన్ని నీకు తెలియచేయడానికి వాళ్ళు హింసలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. బైబిల్లో భక్తులు, బయట భక్తులు కాదులేండి. బైబిల్లో చూస్తే ఇది సువార్తలో ఉన్న ప్రకాశం ఏంటంటే దేవుని రాజ్యం. దానికోసం అవసరమైతే అన్నీ, ఒకసారి మీరు ఆలోచించండి, దేవుని రాజ్యం కోసం ఏం చేయాలి? అవసరమైతే అన్నీ విడిచిపెట్టేలా? విడిచిపెట్టేయాలి. అదే చెప్పింది కదా, సమస్త విడిచిపెట్టమని. సువార్తను నమ్ముడని చెప్పుచ్చు. ఇప్పుడు దేన్ని నమ్మాలి అసలు? ఫస్ట్ సువార్తను నమ్మాలి అని చెప్పాలి. అంతే తప్ప మన వాళ్ళు ఏమంటారంటే సువార్త కూడా ఏం లేదు, నువ్వు దేవుని నమ్ముకో నీకు అన్నీ జరుగుతాయి, దేవుడి మీద నమ్మకం ఉంచు, ఎన్ని ప్రాబ్లమ్స్ తీరతాయని. ఇప్పుడు చూసారా యేసుప్రభువారేమో దేన్ని నమ్మంటున్నాడు ఆయన? అన్నీ చేయగలగవాడేమో సువార్తను నమ్మంటున్నాడు. నువ్వు నన్ను నమ్ము, నీకేమన్నా ఇబ్బంది ఉంటే నేను అన్నీ తీర్చేస్తానని ఆయన చెప్పొచ్చు కదా. మరి మీరు ఒక మాట ఆలోచించండి, యేసుప్రభువు ఏమంటున్నారంటే దేవుని రాజ్యం సమీపించింది, సాక్షాత్తు ఆ లోకాన్ని కలిగించిన ఆయన, ఆయన నీకు పరలోక ఆహ్వానం పలుకుతున్నాడు, రా నీకు పరలోకం ఇస్తాను, నువ్వు మారు మనసు పొద్దు, ఇప్పుడు నేను ప్రకటించే సువార్తని నమ్ము అంతే చాలు, ఇంకేమీ ఆలోచించొద్దు, దాన్ని నమ్ము, నీకు పరలోకం ఇవ్వబడుతుంది అని ఆయనే చేసిన ఆయనే వచ్చి మనకు బతిమలాడుతున్నాడు అంటే, ప్రకటిస్తున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మనోళ్ళు ఏమంటున్నారంటే యేసు నమ్ముకు అన్నీ వస్తాయి అంటున్నారు. అసలు పరలోకం గొప్పదా ఈ లోకంలో ఉన్న అవసరాలు కావాలా మనకి? పరలోకం ఉంది, లోకం ఏమీ కాదు తెలుసా, ఎందుకంటే ఇదంతా క్షయమైన లోకం, అది అక్షయమైన లోకం. ఈ లోకంలో మనం వెళ్ళిపోయే వాళ్ళం, టెంపరీ. ఈరోజు కనపడతాం, రేపు మాయమైపోతాం. ఇప్పుడు ఇంకా ఎక్కువసార్లు మన ఆయుష్ పడిపోయిందండి, అసలు 60, 70, 80, కానీ ఇప్పుడు అంతా 35లో 30లో హార్ట్ అటాకులు వస్తున్నాయి. హార్ట్ అటాకులు రావడమే కాదు, హాస్పిటల్కి వెళ్లకుండా మధ్యధరలో కూడా చచ్చిపోతున్నారు. ఆఫ్టర్ కరోనా పరిస్థితులు చాలా మారిపోయాయి. సో కాబట్టి ఇంత అల్పమైన ఈ బ్రతుకు కోసం ఆలోచించమని చెప్పకూడదండి. ఒకవేళ నిజంగా ఆ బైబిల్లో మొదటి శతాబ్దంలో ఉన్న క్రిస్టియానిటీ ఉంటే, అలాంటి క్రైస్తవులు ఉంటే, అలాంటి ప్రకటన ఉంటే ప్రపంచం మారుండేది, ఎంత కొంత బాగుండేది. కానీ ఇప్పుడున్న క్రిస్టియానిటీ కూడా అసలు క్రిస్టియానిటీ కాదు. అసలు బైబిల్ తెలిసిన వాడిగా నేను చెప్తాను, నాకు తెలిసి అసలు ఇది క్రిస్టియానిటీ కాదు. ఇప్పుడు ప్రకటనలు కానీ నేను ఇప్పుడు సోకాల్ చర్చలుగా చూడను. ఎందుకు చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్పాలి కదండి, పాస్టర్లను కూడా పాస్టర్లా చూడను. మీకు సంగతి తెలియదేమో, ఏ పాస్టర్తో నేను కలవనండి. పాస్టర్లందరికి ఫెలోషిప్లు ఉంటాయి, కూడుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు, తింటారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు. నలుగురు వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టుకున్నారు, నలుగురు అయితే కలుస్తారు. అలాగే ఏ పాస్టర్తో నేను కలవనండి.
ఇక్కడ కూడా నేను ఇక్కడ జగన్నాయపురం పాస్టర్ ఫెలోషిప్ అని నేను అందులో కలిశాను అనుకోండి, ఏదో నాకు కొంచెం క్లోజ్గా ఉండే పాస్టర్లకు చెప్పి నేను చెప్పాను అనుకోండి, ఇలాంటి మీటింగ్కి ఒక 4-5 వస్తారు కదా, ఇక్కడ కొంచెం కన్నులో నిండుగా ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళకి నా వాళ్ళు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళ ప్రకటనలు సరైనవి కాదు, వాళ్ళ బోధలు సరైనవి కాదు, అంత మిక్స్. బైబిల్ మామూలుగా చదివితేనే అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటిది మనం కలిపి చెరిపేస్తే, అన్నీ కలిపేస్తే దీంతో దీనిలోకి లోకం తెచ్చేయకూడదు మనం. బైబిల్ ఏమో లోకానికి నువ్వు అంటిపోకూడదని నిన్ను బయట లోకం నుంచి నిన్ను విడిపించాలని అనుకుంటే, లోకంలో ఉన్నదంతా నేత్రాస శరీరాస జీవడం అంటే తీసుకెళ్ళి మళ్ళీ లోకానికే జోడిస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద మాయ. దీని వెనకాల ఏముందట, బైబిల్ ఏం చెప్పిందండి అక్కడ? యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఏ నేత్రాలు మీరు అనుకోవచ్చు, ఈ నేత్రాలు మూయట్లేదు, ఈ నేత్రాల వెనకాల ఇంకొక నేత్రాలు ఉన్నాయి. మనం ఈ నేత్రాలతోనే చూడడం, మనోనేత్రాలతో చూస్తాం. ఏదైనా మనిషిని చూసినప్పుడు, వాడు మాట్లాడుతున్నప్పుడు, మన ఇంటికి వచ్చి ఇదిగోండి ఈ వస్తువు మంచిదండి కొనుక్కోండి బాగుంటుందని అన్నాడు అనుకోండి, వీడు ఏదో ఒకలాగా మనకు అంటగట్టేలా నమ్ముతున్నాడా నిజంగా ఆ వస్తువు మంచిదేనా అని వీడి బిహేవియర్ ఏంటి, వీడు ఆలోచన ఏంటి అని మనం చూస్తామా? మనిషిని చూసి వాడు వెనకాల ఉద్దేశం ఏంటో ఆలోచిస్తామా లేదా? దేంతో ఆలోచిస్తాం? కళ్ళుతోట. ఈ కళ్ళుకి కనెక్షన్ ఉండి మైండ్ ఉంది చూసారా, అక్కడ ఆలోచిస్తాం. కానీ వాడు ఎక్కడ గుడ్డితనం కలిగేసాడట, అక్కడ మూసాడట. ఎక్కడ ఓపెన్గా ఉంది అక్కడ, కానీ అక్కడ మూసేసి ఉంటే సువార్త ప్రకాశం చూసే అవకాశం లేదట. అది ఎంత ప్రకాశించినా కానీ మీకు కనబడకుండా మూసాడు. మీరు ఎప్పుడు కూడా రెండు పడవల మీద కాలేయకండి. రెండు పడవల మీద కాలేస్తే ఏమవుతుందంటే చివరికి ఏదో పడవ ఇలా ఉంటుంది, అప్పుడు మీరు ఏమంటారంటే కింద పడిపోతారు, అందరూ చెప్తారు కదండి. కాబట్టి అయితే పరలోకం కోసం అని నమ్మండి, లేదా ధైర్యంగా ఈ లోకం కోసం నమ్ముతున్నాం అనుకోండి, అలా అయితే మీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ తిట్లు అర్థమవుతే ఏమని అందా తెలుసా? ఈ జీవితకాలం బట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారి మేడల నమ్మని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళకంటే దౌర్భాగ్యుడివి. ఎందుకంటే వాళ్ళకి తెలియక అలా ఉన్నారు. నువ్వు తెలిసి ఇక్కడికి వచ్చి కూడా ఈ జీవితకాలం మట్టుకు కూడా ఆలోచిస్తున్నావు, పరలోకం కోసం ఆలోచించట్లేదు. పరలోకం కోసం ఆలోచిస్తే మళ్ళీ పరలోకం కోసం ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో అలా బ్రతకాలి. కాబట్టి యేసుప్రవారి సువార్తలో ఉన్న ప్రకాశం ఏంటో తెలుసా? పరలోకం. పరలోకానికి ఏమన్నా పెట్టాడా అంటే, పరలోకానికి ఏమన్నా ఆఫర్లు పెట్టడానికి పరలోకం పరువు తగ్గించినట్టు అయిపోతుంది. పరలోకం గొప్పతనం చిన్నదైపోద్ది. పరలోకం గొప్పదైనప్పుడు పరలోకంలో ఉంటే అసలు ఏం అవసరం లేదు. పరలోకంలో మీకు రైస్ అవసరం లేదు తెలుసా? మీకు రేషన్ అవసరం లేదు. ఎందుకో తెలుసా? పరలోకంలో ఉంటే నీకు ఆకలేదు. ఆకలేనప్పుడు నువ్వు వండుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత గొడవ అంతా, ఈ సంత గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే ఈ ఆకలి కోసమే మనకి కదండి. మీకు ఇంకో విషయం ఏంటంటే, మనకి తిండి కోసం నీళ్ళు కోసం ఎన్ని గొడవలు జరుగుతుంటాయి, అన్ని కష్టాలండి బాబు. ఆ కుళాయి దగ్గరికి నీళ్లు పట్టుకోవాలి, తెచ్చుకుని మోసుకుని బిందులో దాచుకోవాలి, కానీ అక్కడ దాహం ఎయ్యదట, ఎండలేదట, సూర్యుని వడగాలి ఉండదట. ఇది బైబుల్ సువార్త ద్వారా మనకి ప్రకాశింపచేస్తున్న సువార్తలో, బైబుల్ వాక్యాల్లో ప్రకాశం కనిపించే ప్రకాశం పరలోకం. బైబుల్లో ఎక్కడైనా సువార్త అని చెప్పబడిన ప్రప్రదంగా, ముఖ్యంగా కొత్త నిబంధనలో మీకు ఎక్కడ మచ్చు కూడా లోకం కనపడదు. మీరు ఎప్పుడైనా చదువు చూడండి, బాగా ఆలోచించి చూడండి, ఎక్కడ లోకం కనబడదు. పంచడమే పంచడం. మీరు బైబిల్ చదివారు ఎప్పుడైనా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టారా? మొదటి శతాబ్దం శిష్యులు ఏం చేశారు తెలుసా? అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది మనకి. వాళ్ళు తమకు కలిగిన చరస్థిరాస్తులు ఏం చేశారు? అమ్మేశారు.
అమ్మేసి ఏం చేశారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మనం ఆ పాస్టర్ పాదాల దగ్గరికి, బాబోయ్ నాకు ఆస్తి కావాలి ప్రార్థన చేయి బాబోయ్, బాబోయ్ నాకు ఆస్తి కావాలని మనం ప్రార్థన చేస్తాం, ఆస్తి లేదని ఆస్తి కావాలని ప్రార్థన చేయమంటాం. వాళ్ళు ఏం చేశారంటే ఉన్న ఆస్తిని అమ్మేసి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? అందరికీ ఎందుకు అలా చేశారు? ఏమన్నా అర్థం అవుతుందా? అది అప్పుడు అలాగే జరుగుతుందండి. అప్పుడు ఎలా జరిగిన కనీసం ఇప్పుడు నీకు ఏ ఉద్దేశాలు, నీ నీవు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి నమ్మాలి? కాబట్టి సువార్త ప్రకాశం అనగానే దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తని మాత్రమే నమ్మండి. సువార్తను నమ్మడం కోసమే యేసుని నమ్మండి. సువార్తను నమ్మడమే యేసుక్రీస్తుని నమ్మడం. ఆ సువార్తలో ఒక ప్రకాశం ఉంది, అదే పరలోకం. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ పరలోకమే. అసలు మనం పుట్టిందే పరలోకం స్వతంత్రించుకోవడానికి. అందుకని యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా? అనేకులు ప్రవేశింప చూతురు వారి వలన కాదు. అనేకులు ఎలా ప్రవేశించాలని చూస్తారు? చచ్చిపోయిన తర్వాత చిన్నదినం పెద్దదినం చేసి పంపించేద్దాం అనుకుంటారు అక్కడికి. ఇటు చచ్చిపోయిన నుండి పంపిద్దావా? బతుకుండగా నీకు ఏ దినం అవసరం లేదు, ఏమీ చెయ్యు, నీ దినమే చేసుకుంటావు కదండి. నువ్వు పాడైపోవడమే చూసుకుంటావు, నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళిపోవడం తాగేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా నచ్చినట్టుగా. సో కాబట్టి సువార్తని నమ్మండి. యేసుప్రభువారు ఏం చెప్తున్నాడు? సువార్తని నమ్మండి. ఎందుకంటే సువార్తలో ఏముందంటే పరలోక రాజ్య ఆహ్వానం ఉంది. ఇంకా సువార్త వలన ఏముంది? సువార్తలు ఏమేమి ఉన్నాయి చూడండి. పోనీ సువార్తలు వాళ్ళకి ఏం కనిపించాయి అనుకుంటున్నారు? మన అప్పులు మన రోగాలు కనిపించలేదండి వాళ్ళకి. ఏం కనిపించే చూడండి, మొదటి తిమోతి రెండవ తిమోతి మొదట 10వ వచనం. మన క్రియలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, తన స్వకీయ సంకల్పం బట్టి, అనాది కాలముననే, అనాది కాలమునే క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది, మనకు అనుగ్రహింపబడినది. ఎప్పుడు అనుగ్రహింపబడిందంట ఇది? అనాది ఆ కాలముననే క్రీస్తు యేసును మన రక్షకుని, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. ఏనైనా ఎప్పుడు అనుగ్రహించాడట దేవుడు? మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పం బట్టి, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినదినైనా పిలుపుతో ఆయన మనలను పిలిచెను. అంటే ఈ రక్షణ, ఈ పాపక్షమాపణ, పరలోకపు ఆహ్వానం అనేది ఎప్పుడు అనుకుంటున్నారు? ఫిక్స్ అయిపోయింది, అనాది కాలమునే మనకివ్వాలనుకున్నాడు. అది అందుకని యేసుప్రభువారు ఏమన్నారు? మహిమగల తండ్రి సింహాసనం మీద కుడిప ఉన్నప్పుడు సమస్త మనుషులు ఆయన ఎదుట పోగు చేయబడతారట. గొల్లవాడు గొర్రెల్లో నుంచి మేకలను ఏర్పరిచినట్టు ఏర్పరిచి, కుడివైపున ఎడవ వైపున ఉన్నవారిని చూసి, కుడివైపున ఉన్నవారిని చూసి ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకుని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అసలు అనాది కాలాన్నే మనదని చెయ్యబడిందే పరలోకం, మనకని చెయ్యబడిందే పరలోకం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు, అంటే కాలం ప్రారంభమైన కాలముననే, అనాది కాలం ఎప్పుడు? ఆదాము చేసినప్పుడు కాదు, ఈ ప్రకృతిని చేసినప్పుడు కాదు. కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? అసలు పరలోకం కూడా చెయ్యని టైం ఉంది చూసారు, అదే అనాది కాలం. ఇంకా బైబిల్ చూపించమంటారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఇది ఇలా ఉంచండి, ఈ సువార్త, ఈ సువార్తలో ఉన్న పిలుపు, ఈ సువార్తలో ఉన్న ఆహ్వానం అనేది యేసుప్రభువు వచ్చి చెప్పాడు చూసారు. అప్పుడే డిసైడ్ అయింది కాదు, అపోస్తులు కొత్త నిబంధనలు ప్రకటి అప్పుడు ఈ డిసైడ్మెంట్ అనేది ఎప్పుడుదో. ఇది మీరు ఆలోచిస్తే సువార్త అనేది మనకు అందడం, సువార్తను నమ్మడం,
అనేది అది ఒక గొప్ప భాగ్యం. అంతకాలం క్రితం మనకు అనుగ్రహింపబడిన దానికి నువ్వు ఇచ్చిన విలువేంటి? దాన్ని ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఇవ్వలసిన విలువేంటి? దాన్ని ఎలా ప్రకటించాలి? మనల్ని మనుషుల్ని ఏదో మభ్యపెట్టి మాయ చేసే విధంగా నమ్ముతారని ఏదో మన బైబిల్ మారిస్తే అది మరుగున పడిపోతాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలం మొదలుకుని, అక్కడ అనాది కాలం ఉందా? ఉందా? ఉంది. ఇక్కడ అనాది కాలం ఉందా? ఉంది. అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము, భూమి ఉత్పత్తి కాక మునుపు పూర్వకాలం చూసారా? మొదట అని అనుకునే కాలమే ఉంది, అదే అనాది కాలం. యేసుప్రభువారు ఉన్నప్పటి నుంచి ప్రారంభమైన కాలం చూసారా? అదే అనాది కాలం. అప్పుడు అనుగ్రహింపబడిందంట. అప్పుడు లేకుండా అనుగ్రహింపబడ్డవేటి అంటే మనకని ఫిక్స్ అయింది. చూడండి, ఇప్పుడు మళ్ళీ తీమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, ఆయన పుట్టడం వలన, ఆయన బ్రతకడం వలన, ఆయన బోధించడం వలన, ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం వలన, ఆయన కనిపించడంలో, ఆయన ప్రత్యక్షతలో బయలుపరచబడుతుంది. బయలుపరచబడినది అయినా ఆయన పుట్టడం ఎందుకంటే పాపాల నుంచి రక్షించడానికి. ఆయన బ్రతికింది ఎందుకు? ఆయన బోధించింది ఎందుకంటే పరలోకం కోసమే బోధించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచింది ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తాన్ని ధారపోశాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నీకు బ్రతుకుందని చెప్పాడు కాబట్టి ఆ దానికి రుజువే ఆయన సిలువ మరణం. అదే చెప్తున్నాడు, బయలుపరచబడిన దీనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిపించను. పరిశుద్ధమైన పిలుపు, చీ, ఈ పరిశుద్ధమైన పిలుపుని అపరిశుద్ధంగా మార్చేయడం ఎందుకండి? అసలు లోకంలో ఉన్న డబ్బుతో ముడిపెట్టి పిలవడమేంటి అసలు దేవుడి దగ్గరికి? అప్పుడు అది పరిశుద్ధమైన పిలుపు అవదు. నేను చెప్పే భాష అర్థమవుతుందండి. బైబిల్లో మాటలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధమైన పిలుపు. మరి దీనికి ఏదైనా జోడిస్తే అది పరిశుద్ధమైన పిలుపు ఎలా అవుతుంది? పరిశుద్ధమైన లోకం కోసం, పరిశుద్ధమైన ఆయన సంకల్పానికి ఏమీ కలపకుండా, మనిషి ఆలోచనలు కలపకుండా, మన ఉద్దేశాలు కలపకుండా చెప్తే అది పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచును. పరిశుద్ధమైన పిలుపు ఏం పిలుపు అండి? అంటే అదే చెప్పాడు. ఏంటంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. ఇందులో పరిశుద్ధత ఉంది, ఇందులో తప్పే ఉంది. అందులో తప్పు లేదు, కానీ మనుషులు చూపిస్తున్న దాంట్లో నానా విధములైన దురాశల చేత నడిపిస్తున్నారు. చూసారు, అందులో తప్పు ఉంది. కానీ ఇలా నడిచిన వాళ్ళందరినీ, ఒకప్పుడు చెరలో ఉన్న వాళ్ళని యేసుప్రభువారు ఎలాగైతే ధర్మశాస్త్రం లేదా పాపం అనే చెరలో ఉన్న వాళ్ళని ఎలాగైతే కాపాడాడో, నెక్స్ట్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కాపాడవలసిన బాధ్యత ఎవరికి ఉందనుకుంటున్నారు? నాకు ఇలాంటివాడికి ఉంది. అందుకనే నేను 600 అయినా ఇలాగే చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నమ్మడానికి ఎలా చెప్పాలని ఆలోచిస్తానే తప్ప, ఏం చెప్పాలని ఆలోచిస్తానే తప్ప, బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి మాట అక్షరం కానీ పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోకుండా క్షుణ్ణంగా నీకు అర్థమయ్యేలాగా ప్రకటిస్తాను తప్ప, దీన్ని నమ్మించడానికి, మిమ్మల్ని మెప్పించడానికి ఏ బయట యూజ్ చేయను నేను. అసలు ఆ క్రీస్తు యేసు ఎలా పిలిచాడు, ఏం చేశాడు అని అంటే, మరణం నిరర్థకం. మరణానికి అర్థం లేదు. చచ్చిపోతాం అంటే నిజంగా భయమే, కానీ చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతామంటే, చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఉంటే మరణం గొప్పదా? మరణించడం గొప్ప? మరణానికి భయపడాలా? మరణించిన తర్వాత బ్రతుకుందని ఆనందపడాలా? అది కూడా పరలోకం అంట, అది కూడా దేవుడి దగ్గర అంట. అనాది కాలాన్నే మనకు ఫిక్స్ అయిపోయిందంట, అక్కడేమో ఆకలి ఉండదట,
దాహం ఉండదట, నో ప్రాబ్లం లేదట, ఇక్కడ బాధలు పడి వెళ్ళినందుకు అక్కడ కన్నీళ్ళు తుడుస్తాడట దేవుడు. నువ్వు మొక్కడం కాదు అక్కడికి వెళ్ళి, దేవుడు మన కన్నీళ్ళు తుడుస్తాడట. తెలిసే మీకు సంగతే, ఇక్కడ కన్నీళ్ళు ఉండాలి నీకు, అక్కడికి వెళ్తే తుడవాలి నీ కన్నీళ్ళని. ఆయన రాసుకోవాలి, ఆయన గుడ్డులో దాచుకోవాలి. ఆయన కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. ఆయన కోసం, ఆ లోకాన్ని ప్రేమించి బ్రతకడం కోసం నీకు ఈ లోకంలో కన్నీళ్ళు ఉంటాయి. అవన్నీ ఆయన దాచుకోవాలి, తుడవాలి. ఇది సంకల్పం. నువ్వు అవి లేకుండా బ్రతికేసి పోదావు అనుకుంటావేంటి? ఆ లేకుండా బ్రతికేసి పోదావు అనుకుంటే పాతాళానికి పోతావు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుంటా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అక్షయత అనేది ఎక్కడుందనుకుంటున్నారు? పరలోకంలో వాడబారనిది, మహిమగలది, నిత్యలోకం అని బైబిల్ కోసం చెప్పబడింది. వెలుగులోనికి తెచ్చును. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను. ఆ సువార్తనే వాళ్ళు ప్రకటించారు. కానీ చాలామంది ఏం చేశారు తెలుసా? కాలంలో భిన్నమైన సువార్తను ప్రకటించారట. బైబిల్లో ఉంది తెలుసా మీకు? అలాంటి పదాలు ఏమైనా తెలుసా మీకు ఎవరికైనా? భిన్నమైన సువార్త అంటే సువార్తకి రివర్స్, సువార్తను పాడు చేసే. సువార్త కూడా ఉందట. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త అంటే దేవుడు చెప్పిన మంచి వార్త ఏంటి? పరలోకానికి రండి. మీకు పరలోకం అనేది నేను అనాథ కాలమే ఇవ్వాలని మీకు మీకోసం ఎదురు చూశాను. అప్పుడే మీకు అనుగ్రహించాను, మీకని ఫిక్స్ అయ్యాను దాన్ని. అనాది కాలముననే చదవండి మళ్ళీ 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి. మనం బాగున్న తర్వాత అప్పుడు పరలోకాన్ని ఇద్దాం లేదా ఫిక్స్ అవ్వాలి అనుకుంటా. మనం బాగోడు ఏం కాకుండా మన క్రియలు ఏమి చేయలేదు. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా ఏమి చేయక మునిపే ఫిక్స్ అయిపోయి అనాది కాలంలోనే యేసు క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించాడట. క్రీస్తు యేసును మన రక్షణకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతాయని మనల్ని పిలిచాను, ప్రకటించేవాడుగా ఉన్నాను. అందుకనే ఆ బోధకుడిగాను నియమింపబడితే 12 వచ్చిన ఆ హేతు చేతే నేను అనాది కాలమున అది మనకు అనుగ్రహింపబడిందని, సువార్తలో అక్షయత ఉందని, జీవం ఉందని, వెలుగులోకి తెచ్చాడు అది ప్రకటిస్తున్నాను చూసారా. ఆ హేతు చేతే ఈ శ్రమలను అనుభవిస్తున్నాను. అది ప్రకటిస్తే ఈ శ్రమలు అనుభవించాలి. ఎవరో పౌలు అనుభవించిన ఈ శ్రమలు, ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అందరూ మంచోళ్ళు కాదు. కపట సహోదరులు ఆయన్నే మట్టు పెట్టాలనుకున్నారు, ఆయన్నే చంపాలనుకున్నారు, ఆయన్నే అప్పగించారు తెలుసా మీకు? పౌలంతటి మహనీయుడిని ఇలా మాట్లాడిన ఆయన్ని అప్పగించిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? యూదుల్లో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవులైన యూదులు. అందుకనే కపట సహోదరుల వలన ఆపదల్లో అన్నాడు. ఈ హేతు చేత ఇది ప్రకటిస్తే, ఈ హేతు చేత ఆయన చంపారు. ఎవరిని? యేసుక్రీస్తుని చంపాలనుకున్నాను. ఈ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనక, దేవుణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని నేను ఒకటే అప్పగించాను. ఈ ప్రాణం ఉన్నంతకాలం నీ కోసం బ్రతుకుతాను, పోతే ఈ ఆత్మ నీ దగ్గరే ఉండాలి. ఇది నాది కాదు, నా కోసం నేను బ్రతకను, ఈ లోకం కోసం బ్రతకను. ఆ లోకం కోసమే అనాది కాలం కిందటే నాకు ఫిక్స్ అయిపోయి చూసావు, ఆ లోకం కోసమే బ్రతుకుతాను అని అన్నాడు చూసారా. ఆయనకు అప్పగించుకున్నాడు చూసారా ఆత్మని, ఆ విధంగా జీవితాన్ని. ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రుడీగా నమ్ముకునిచున్నాను. కాబట్టి మనం పుట్టక మునిపే పరలోకం మన కోసం పుట్టింది. మనకివ్వాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు భూమిని, లోకాన్ని. ఏమి చేయక మునిపే అనాది కాలముననే. అదండి సువార్త వలన వెలుగులోకి వచ్చింది. ఏంటి అనుకుంటున్నారు? ఆ మహాలోకం. ఆ మహాలోకానికి ఎవరు వెళ్ళరో, ఎందుకు వెళ్ళరో, వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో, ఎలా నమ్మాలో సువార్తని, ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఎలాగో చచ్చిపోయేవాళ్ళమే మనం అందరం. నమ్మినా నమ్మకపోయినా చచ్చిపోతాం, కానీ నమ్మితేనే మాత్రం వెళ్తాం. కానీ నమ్మాలా వద్దా, ఇదే పెద్ద ప్రశ్న. ఎందుకు నమ్మకూడదంటే
ఈ ప్రాబ్లమ్స్ అండి, ఈ ఆశలు, ఈ దురాశలు, అవిశ్వాసం, ఎలా బ్రతకాలి, ఏంటి ఇలాంటి మాటలు నమ్మితే అని అనుకోకండి. ఒక మాట చెప్పేసాడండి ఆయన, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి తిమోతి 6:17-18 ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు అంటే ఈ లోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏముంటుందట, గర్వం ఉంటుందట. కాబట్టి గర్విష్ఠులు కాక. మీకు సాయంత్రం తెలుసా, బైబిల్లో ఒక భక్తుడు ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా, నాకు ఎక్కువ ఇవ్వకనైనా నాకు ఎక్కువ వద్దు, నాకు ఎక్కువ వద్దు అన్నాడు. ఎందుకు వద్దంటే, యెహోవా ఎవడినందునేమో నాకు గర్వం వచ్చేద్దేమో, నేను నమ్మనేమో. మీరు ఇంకా కొంచెం కొద్ది గొప్ప తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు తప్ప, ఎక్కువ ఉంటే వస్తారేటండి. ఎక్కువ ఉంటే అనిల్ కుమార్ మీటింగ్కి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారంటే, ఎదరు ఒక చైర్ వేస్తారు, ఒక 5,000-10,000 ఇస్తే ఎదరు ఒక స్పెషల్ చైర్ వేస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్తారు, ఎందుకంటే ఎదరో చైర్ వేస్తారు, ఆయన ఏదో గెంతుతాడు ఏదో చేస్తాడు, బాగుంటుంది. అలా రావాలంటే ఇలాంటి వీధుల్లోకి రారండు. గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చూసారా, ధనం అనేది ఏంటంటే ఏం కాదట, అస్థిరం. స్థిరమైంది కాదు, దాన్ని నమ్మక నమ్మకండి. అసలు డబ్బును నమ్మకండి. డబ్బును నమ్ముతున్నావా మనం, దేవుణ్ణి నమ్ముతున్నావా? అసలు డబ్బు కోసమే దేవుణ్ణి నమ్ముతున్నాం. కాబట్టి దేవుణ్ణి నమ్మినట్టే డబ్బును నమ్మినట్ట, డబ్బునే నమ్మినట్టు కాదే. అప్పుడు ఏమంటాడు చూడండి, సుఖముగా అనుభవించుటకు. బాబు నాయన, డబ్బు ఉన్నా నువ్వు బ్రతకలేవు నాయన, డబ్బున్నా కూడా తినడానికి నేను శక్తి ఉన్నాయన. తెలుసా మీకు సంగతి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా తినేస్తున్నాడు అంటారా, ఎటు ఏమి తినేసి పడిపోతున్నాడు, ఆ షుగర్గా బీపీగా ఎట్టుకుంటూ అలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పోతున్నాడు. ఏమైపోయింది ఇంకా, మరి నువ్వు డబ్బును నమ్మలేదు అనుకో, సీక్రెట్ ఏడు చెప్పమంటారా, నువ్వు డబ్బును నమ్ముకోలేదు, డబ్బు మీద ఆశ పెట్టుకోలేదు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, భూమి మీద నువ్వు ఉన్నంతకాలం సుఖంగా ఏదో నీకు దొరికిన దాన్ని అనుభవించి హ్యాపీగా దేవుని పని చేసుకుని వెళ్ళిపోతావు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి. సమస్తమును డబ్బు లేక నమ్మకం ఉంచకపోతే నట, డబ్బును నమ్మకుండా దేవుణ్ణి నమ్మి అవసరమైతే డబ్బుని వదిలేసావా దేవుడి కోసం, పట్టించుకోలేదా? ధారాళంగా, ధారాళంగా అంటే ఎంత ధారాళంగా అంటే నువ్వు వద్దంటావు. పౌలు గారి వాళ్ళకి ఏమి లోటు అండి, అన్నీ వదిలేసరి సమస్తాన్ని పెండగా ఉంచుకోవాలి, కానీ తినడానికి తిండికి లోటు లేదు, ఏమి లోటు లేదు, ఇచ్చడానికి బోల్డ్ మంది. కానీ దేవుడి కోసం చేసే ప్రయాణంలో వాళ్ళకి ఆపదలు తప్ప. సహోదరుల మధ్యన ఉంటే వాళ్ళకి ఏమి లోటు లేదు. అదే చెప్పాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఆయన, సమస్తమును అనుభవించుటకు ధారాళముగా దయచేయందు దేవుని ఎందే నమ్మికించు, నమ్మికించవల్లని ఆజ్ఞాపించుము, ఆజ్ఞాపించు. దేవుని ఎందే నమ్మికించాలని చెప్పమని ఆజ్ఞాపించు, డబ్బు ఎందు నమ్మికొంచొద్దని. క్రైస్తవులైన వాళ్ళు డబ్బును నమ్ముకుంటున్నారు, గర్వం ఉంటుంది. దేవుని ఎందే నమ్ముకొంచమని చెప్పండి అని అని చెప్తే దేవుని నమ్ముకొని డబ్బు ఇస్తాడని చెప్తున్నారు. వీళ్ళకి ఏమర్థమైందండి బైబుల్? గుడ్డెద్దంటే చేలో పడితే ఏం చేద్దంట, మేసే తక్కువ తొక్కేది ఎక్కువ, నాకు అలా కనపడుతుంది మరి. కాబట్టి మహాలోకం ఉంది, అనాది కాలం ఉండి ఫిక్స్ అయిపోయింది మన కోసం, మన కోసం అనుగ్రహిద్దామని. మనం ఈ లోకంలో ఎందుకు పుట్టామో తెలుసా, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి. కానీ ఆ వాక్యం, ఆ మాట మనకు అర్థం కావడానికి, నమ్మడానికి, నమ్మించడానికి యేసుప్రభువు వచ్చారండి. నేను చెప్తే మీరు నమ్మవసరం లేదు, కానీ ఈ మాటలు యేసుప్రభువు చెప్పారు, పాపం లేని యేసుప్రభువు చెప్పారు, కల్మషం లేని యేసుప్రభువు చెప్పారు, స్వార్థం లేని యేసుప్రభువు చెప్పారు. దేవుడు అంటే దేవుడు 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 దేవుడని, కొట్టినా దేవుడు దేవుడని, దేవుణ్ణి దేవుణ్ణి ప్రార్థించే ఆత్మను అప్పగించిన యేసుప్రభువు చెప్పాడు. కాబట్టి ఎలా నమ్ముదాం, ఆయన నమ్మినట్టుగానే నమ్ముదాం.
ఆయన నమ్మినట్టుగా నమ్మితే తప్పుండదు. ఆయన ఎలా నమ్మమన్నాడో, ఎలా నమ్మాడో, ఎలా బ్రతికాడో అలాగే నమ్ముదాం. తేడా ఎందుకు? నమ్మండి. ఆయనకిలా బ్రతకాలంటారా? ఆయన చెప్పినట్టుగా బ్రతకాలంటారా? మీరు నమ్మడం మీ వంతు, బ్రతికించడం ఆయన వంతు. అంతే తప్ప మీకు విషయం ఏంటంటే ధనం మీద ధ్యాస ఉంచకండి. ధ్యాస ఉంచితే ఏమవుతుందో తెలుసా? అది రెక్కలు ధరించి ఎగిరిపోద్దంట. అది ఎలాంటిదంటే ఒక మాయ లాంటిది. రమ్మంటది, రమ్మంటది, రమ్మంటది. ఒక కథ ఉంటుందండి మనకు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉండేది. ఏంటంటే ఒక పులి ఉందంట. పులి దగ్గర ఏముందంట? ఒక కడి ఉందంట. ఒక బ్రాహ్మణుడు వెళ్తున్నాడట, వృద్ధ బ్రాహ్మణుడు. పిలుస్తుందంట, ఏమని? రా, నువ్వు చూస్తే ముసలోడు అయిపోయావు, ఇంక నువ్వేం సంపాదించలేవు. శుభ్రంగా స్నానం చేసి వస్తే నా దగ్గర ఉంది ఒక కడియం, బంగారు కడియం నీకు ఇచ్చేస్తానుందట. అంటే వీడు ఏం చేశాడంటే పాపం అలాగే నమ్మి వెళ్ళాడంట. తర్వాత ఏం చేసి ముసలది కదా, పరిగెట్టలేకపోతుంది, దగ్గరికి వస్తేనే తింటుంది. ఇంకా అంటే అది ఏం చేస్తుందంటే కడియం దగ్గర పెట్టుకుని తింటుంది అనమాట. అంటే ఇది కదలే అండి, కానీ అలాగే ఫిక్స్ అయింది. డబ్బు ఏంటి అనుకుంటున్నారు? మిమ్మల్ని మనల్ని మనల్ని ఊరించి 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 అదే నిన్ను చివరికి ఏం చేస్తుంది అనుకుంటున్నారు? దాని వెనకాల పరిగెత్తించి 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 చివరికి పాదాల్లో పడిపోతాం. అది ఎగిరిపోతేనే ఉంటుంది, ఒక చోట ఉండదు. దాని మీద దృష్టి నిలిపినతోనే అది లేకపోవును. చూడండి సామెతల గ్రంథం 23:5 ముగించేద్దాం. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే, దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, అది లేకపోవును. నిశ్చయముగా, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, రెక్కలు ధరించి ఎగిరిపోవును, ఎగిరిపోవును. ఎగిరిపోతే నువ్వేం చేస్తుంటావు? ఎగిరిపోతుంటే ఇంకా పట్టుకుందా, ఇంకా పట్టుకుందా, ఇంకా పట్టుకుందా, ఇంకా పట్టుకుందా అనుకుంటావు. చివరికి నీ ప్రాణాలే తీసేస్తుంది ఇది. లేదా నీ ప్రాణాలు నువ్వే తీసుకునేలాగా పేనకి పురుగుల మందు తాగేసేలాగా చేస్తుంది. చూసారా, పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి కొంతమంది ఏం చేస్తారు? అమ్మ బాబోయ్, ఇంకా పరిగెట్టలేను బాబోయ్, మరి ఏం చేస్తావు? అలాగని ఆగిపోయి ఉండలేవు. ఈ పరుగులో చాలా అప్పులు చేస్తావు, అప్పులోలు పరిగెడుతుంటాడు వెనకాల, నువ్వేమో దాని వెనకాల పరిగెడుతుంటావు. చివరికి మాయ వైపు అనుకుంటావు. చూసావు ఏమైపోతుంది? అందరూ అలాగే అయిపోయారు. కాబట్టి డబ్బును నమ్మకండి, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి స్వచ్ఛంగా నమ్మండి. ఆయన పిలిచింది పరిశుద్ధమైన పిలుపు. ఆయన పిలుపుకి వాక్యమే తప్ప దానికి ఇంకోటి ఏమి జోడించకండి. వాక్యానికి ఏదైనా కలిపితే అది అపరిశుద్ధమైపోద్ది. మీరు మీకు ఎవరైనా మీరు ఎవరికైనా ప్రకటిస్తే వాక్యాన్ని ప్రకటించండి. మీరు కూడా పరిశుద్ధమైన వాక్యాన్నే నమ్మండి, దానికి ఏదో తోడు పెట్టుకుని నమ్మకండి. మీరు బ్రతకాల మీకు ఫిక్స్ చేశాడు చూసారా భర్త. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ నియమింపబడిన దినంలో ఒకటైనా కాక మునిపే నీ దినాలన్నీ గ్రంథాల్లో రాసుకున్నట్టు చూసావా? ఆ దినం వరకు తప్పనిసరి నువ్వు బ్రతుకుతావు. దేవుడు ఇస్తాడు, బ్రతికిస్తాడు. కానీ అది సుఖంగా బ్రతకాలంటే నువ్వు డబ్బును నమ్మకుండా దేవుణ్ణి నమ్మాలి. ఒక భక్తుడు ఉన్నాడండి బైబిల్ చరిత్రలో, ఈ రక్షణ కోసం చాలా ఎదురు చూశాడు. ఆయన ఎవరంటే కొర్నేలి. ఆ కొర్నేలికి పేతురు గారిని పంపించి సువార్త చెప్తే అతను ఏం చేశాడు తెలుసండి? వెంటనే బాప్తిసం పొందాడు. మరొక భక్తుడు ఉన్నాడు నపుంసకుడని. ఫిలిప్పు రథం మీద వెళ్తూ వెళ్తూ వాక్యం చెప్తే ఈ మాటలు అర్థమైతే వాళ్ళు పరిశుద్ధమైన ఫిలిప్కి ఎలా లోబడ్డారో తెలుసా? ఇదిగో రథం ఆపే, నీళ్ళు నాకు బాప్తిసం ఇవ్వడానికి, అంటే రక్షణ పొందడానికి, నేను పరలోకాన్ని కోరుకుంటున్నానని దేవుడికి తెలియపరచడానికి ఇప్పుడే చెప్పేస్తానని చెప్పేసి దాని రథం ఆపేయమన్నాడు. అంటే వెంటనే విత్ఇన్ సెకండ్స్లో ఆ టైం ఇంకా సువార్త అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి ప్రకటించడం. కాబట్టి వాళ్ళ మట్టి గటాలు అలా మెరిసిపోయాడు. అది సువార్త ప్రకాశాన్ని చూడడం అంటే ఒక వారం నడిచి ఏడు వారాలు నడిచి ఓ సంవత్సరం నడిచి దేవుడేమో అన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు మాత్రం తీసుకుంటా. నువ్వు బైబిల్ చరిత్రను చూడండి, ప్రకాశం ఎలా చూసారో. సువార్త కోసం వాళ్ళు బతిమలలేదండి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది చెప్పలేదు, ఆజ్ఞాపించాడు. నపుంసకుడు అయితేనేమో ఫిలిప్కి ఆజ్ఞాపించాడు,
కొర్నేలుకి అయితేనేమో ఎవరు పేతురుగారు ఆజ్ఞాపించారు, వెంటనే అందరూ బాప్తిసం పొందారు. కాబట్టి దేవుని పిలుపుని, పరిశుద్ధమైన పిలుపుని, క్రీస్తు పిలుపుని, సువార్తను నమ్మడం అనేది, నమ్మి దేవుని రాజ్యాన్ని పొందమండం అనేది క్రీస్తు పిలుపు. అందులో ప్రకాశం ఉంది. మనకి కనిపించని మహాలోకం గురించి మనం వింటలేదు, మాట్లాడుకుంటలేదు, మర్చిపోతున్నాం చూసారా, కోరుకుంటలేదు చూసారా, దాని గొప్పతనం, దాని ప్రకాశం. నీకు అనాది కాలాన్నే ఫిక్స్ అయిపోయింది, కాబట్టి దాన్ని పోగొట్టుకోకు. నువ్వు నమ్మావంటే నిజంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావంట అంటే నువ్వు కూడా ఫిక్స్ అయిపోయిన వాళ్ళలో ఉన్నావు. కానీ నీకు ప్రకాశం ఉండకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా, నీ గుడ్డితనం, నీ మనోనేత్రాలకి ఏదో ఒక టైంలో అవిశ్వాసం వస్తుంది, నీకు గుడ్డితనం కలుగు చేయాలనుకుంటాడు. అందుకు వాడు ఫిక్స్ అయిపోయి తెలుసా, కొంతమంది బోధించే వాళ్ళందరినీ దేవుడు పిలుచుకుంటాడని అంటారు మీరు, అంతే కదండి. చాలామంది సేవకులు బోధిస్తున్న వాళ్ళందరూ ఏం చెప్తారు, ఇప్పుడు నేనేమో ఇలా చెప్తున్నాను, సోకల్డ్ బోధకులు కొంతమంది దేవుడు నన్ను పిలుచుకున్నాడండి అంటారు. దేవుడు కాదమ్మా, దెయ్యం కూడా వాళ్ళని పిలిస్తే తెలుసే మీకు సంగతి, దెయ్యం కూడా సువార్త చెయ్యి చెప్పు అని పిలుస్తుంది. ఎక్కడ మొదటి తిమోతి చదివండి, 4 వచ్చాయి ముగించేద్దాం. అందరూ దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచాడని చెప్పాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అప్పుడు దేవుడు పిలిచాడంటే వాక్యంలో ఉంది నమ్మచ్చు, ఇప్పుడు దేవుడు పిలిచాడంటే అది ఏంటనుకుంటున్నారు, మేకప్ అది, మేకప్ తెలుసా, నీకే నీకు వేస్తున్నాడు అనమాట బిస్కెట్, నిన్ను మాయ చేయడానికే దేవుడు పిలిచాడు అంటున్నాడు. మరి వాక్యవేడు అలా చెప్తున్నాడు, పరిశుద్ధమైన పిలుపు చెప్పకుండా మొత్తం అన్నీ కలిపేస్తున్నాడు ఏంటి, యేసుప్రభులాగా పరిశుద్ధమైన పిలుపుతో పిలవకుండా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4 వచ్చాయి చదవండి. ఏం చదవలేనా, 4 వచ్చాయి. కొందరు అబద్ధికుల, చూడండి అబద్ధికులు ఉంటారట, బైబిల్ పట్టుకుంటారట, వేషం వేస్తారట, అంటే గుడ్డితనం కలుగు చేసే యుగ సంబంధమైన దేవత ఎందును, దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురు. మొత్తం మంచి వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోతున్నారు. నిజంగా చాలామంది యేసుప్రభువారిని పాపం వాళ్ళకి తెలియదు, ఏది ఏంటి, ఏ తేడా ఏంటి, బైబిల్ ఎలా ఉంటుంది, పాస్టర్ గారు ఏమి ఎలా మాట్లాడతాడు, మొత్తం అంతా కలిపి కుమ్మెటేస్తాడు, ఏమి అర్థం కాకుండా అంతే అర్థం కావంటాడు, అర్థం కాని విధంగా చెప్తుంటుంటాడు. ఏంటి అని అంటే, ఎటట దెయ్యముల బోధ ఎందు విశ్వాసం ఉంచి లక్ష్యం ఉంచి అబద్ధికులు వేషధారణ వలన దెయ్యముల బోధ ఎందు, అంటే విశ్వ దెయ్యం ఏం చేస్తుందట, యుగ సంబంధమైన దేవత బోధించి నీకు ఏం చేస్తుందంటే గుడ్డితనం కలిగజేసి భ్రష్టుణ్ణి చేస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభువారు పిలుపులో, సువార్తలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, సువార్తనే ఒక పిలుపు, మహాలోకానికి ఆహ్వానం మనకు పలకడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్తలో మనకు ఒక ప్రకాశాన్ని చూపించాడు, అదే పరలోకపు గొప్పతనాన్ని. అది మన కోసమే చేయబడింది. కాబట్టి చూద్దాం, మనకు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ కొరకు దాన్ని పొందుకోవడానికి ఓపికతో పందెంలో పరిగెడదామని బైబిల్ చెప్తుంది. దాని వెనకాల దానికోసం పరిగెట్టాలి, దానికోసం బ్రతకాలి. ప్రార్థన చేస్తావా, వాక్యం చదువుతావా, వాక్యం ప్రకటిస్తావా, దానికోసమే. ఆయన ఏం చేశాడట, ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఎందుకు ఆ మాట రాయబడింది. భూమి మీదకి వచ్చిన తర్వాత అందరూ అంతే, అందరికి ఒక రూల్ ఉంది, దేవుని మాట అనే రూల్ అలా ఉండాలి. అది మీరు ఏడనుకుంటున్నారు, పరలోకం దానంగా ఇచ్చేయాలి, అన్నీ ఇచ్చేయాలి, దానంగా ఇచ్చేయాలి. పరలోకం సమాధిలో పెట్టేసిన తర్వాత ప్రార్థన చేస్తారు మన వాళ్ళు, అసలు సమాధులు పెట్లో పెట్టేసిన తర్వాత కూడా ప్రార్థన చేయడం పెట్టండి మరీ చిరి చిరగ్గానే. ఎవరి కోసం అండి మేకప్? ఈ పెట్టి దగ్గర ప్రార్థన చేయకపోతే బాగోదు. నేను పెట్టి దగ్గర ప్రార్థన చేస్తే సమాధులు వాడి కోసం ప్రార్థన చేయనండి, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను.
ప్రార్థన చేయకపోతే పాస్టర్కి ఎలా చూస్తారు? నేను ఎప్పుడు పెట్టి దగ్గరికి వెళ్ళినా కానీ ప్రభా ఈ ఆత్మని ఎక్కడుందో ఆత్మ అక్కడ అందులో ఉంటుందా, ఎంత పొరలు లేనివాడు కాకపోతే అలా చూడండి. ఆత్మ వెళ్ళిపోతేనే కదండి చచ్చిపోతాడు ఎవడైనా, ఎంత గుడ్డోడో మీరు ఒకసారి ఆలోచించండి. ఆత్మ వెళ్ళిపోతేనే ప్రాణం పోద్ది. మిమ్మల్ని అడుగుతున్నాను, మరి ఎందుకండి అక్కడ పెట్టులు పెట్టేసి ఆ పెట్టిని కప్పిటేస్తున్నప్పుడు ప్రభు ఈ ఆత్మను చేర్చుకోమంటావేటి? అక్కడ ఉన్నది ఆత్మా శరీరమా, ఆత్మ వెళ్ళిపోయిన శవమా? కాబట్టి ఈ చిన్న చిన్న తేడాలని గమనించండి. పరలోకానే ఒక మహాప్రకాశం సువార్త వల్ల ఉంది, దాన్ని చేజార్చుకోకండి మీ అవిశ్వాసంతో. దేవుణ్ణి నమ్మండి, ఖచ్చితంగా పరలోకం ఉంది, మీకు అది ఇవ్వాలనుకుంటున్నాడు. దానికి వెళ్తే సూపర్, మనంత అదృష్టవంతులు ఎవడు ఉండడు, మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళినాడు అదంత అదృష్టవంతులు, అది వెళ్ళడం చాలా కష్టం. అవసరమైతే పోరాడు, ఇరుకు మార్గమున పోరాడు. ఎందుకంటే ఎంతోమంది అడ్డొస్తారు, ఎంతోమంది మాయ చేస్తారు. దాని వైపు చూడకుండా, దాన్ని కాకుండా ఇంకా అన్నీ అనుభవించండి అంటారు. లేదా సాతానే నిన్ను పాపంలో పడేయడానికి ఏదో ఒకటి చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, సువార్త ప్రకాశంలో ఏ ప్రకాశం ఉందో మీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. పరలోకం అనే ఒక గొప్ప ప్రకాశం, అక్షేత అనేది ఉందని ఆయన అనాది కాలం అప్పుడే మాకు అనుగ్రహించారని మీరు ఆయన అప్పుడు అనుగ్రహించిన లోకాన్ని మేము పొందకుండా, కోరుకోకుండా, దాని గురించి ఆలోచన లేకుండా నరకానికి పోవడం అనేది మాకు మేము చేసుకుంటున్న, మనిషికి మనిషి చేసుకుంటున్న అన్యాయం తండ్రి నాయన. కానీ అలాంటి అన్యాయ స్థితిలో నుంచి మీ పిల్లలైన వారు సువార్త ప్రకాశాన్ని స్వచ్ఛంగా గ్రహించి, పరిశుద్ధ పిలుపుగా గ్రహించి నన్ను పొందుకుని తండ్రి నాయన, మిమ్మల్ని మాత్రమే నమ్మి తండ్రి నాయన, లోకంలో ఉన్న దేనిని నమ్మకుండా, లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా నమ్మకుండా మీ పిల్లలుగా బ్రతికి ఒకనాటి భక్తులు వాళ్ళ మట్టి ఘటాల్లో మీ మాటల్ని, మీ కుమారుని జ్ఞానాన్ని కలిగుండి ఎలా అయితే ఆ తరాలకు బలంగా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారో, మీకోసం నిలవబడ్డారో, అలా నిలవబడి రాలిపోయి శరీరాన్ని వదిలేసి మీ పిల్లలుగా మీ సన్నిధికి చేరుకునే, పరదేశకు చేరుకునే ధన్యకరమైన స్థితిని మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. మీ పిల్లల్లో మీ మాటల్ని ఫలింపచేయండి తండ్రి నాయన. రక్షణకు దూరంగా ఉన్న మీ పిల్లలు రక్షణలోకి రావడానికి ఈ ప్రకాశం నాయన ప్రకాశించకుండా యుగ సంబంధమైన దేవత వాళ్ళని మూసిన మనోనేత్రాలు నాయన తెరవబడ్డానికి, మీ పిల్లల్లో ఉన్న అవిశ్వాసాన్ని పోగొట్టండి తండ్రి నాయన మీ మాట చేత, మీ మహాజ్ఞానం చేత. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అప్పారావు గారు, పావని గారు దంపతులను దీవించండి. వారికి ఇచ్చిన పిల్లలు కూడా మీ జ్ఞానం అంది పెంచబడగలుటకు మీ కృపను ఉంచండి. ఆ కుటుంబంలో సమాధానాన్ని ఉంచండి. సోదరులోనికి తేక దృష్టి నుండి కాపాడండి. అలా ఏర్పాట్లు చేసిన మీ పిల్లలను కూడా బలపరచండి తండ్రి నాయన. అలాగే తక్కిన దినాలంతా కూడా మీ మాటలు ప్రకటింపబడ్డానికి మీ పిల్లలు ఆయన మట్టి ఘటాల్లో ఈ బలాధిక్యం చేత బలంగా పనిచేయగలిగే శక్తిని అనుగ్రహించండి. వెళ్తున్న మీ పిల్లల్ని వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చమని, తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రవారి పేరట మీ ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రవారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించను గాక. ఆమెన్. అందరికీ ధన్యవాదాలు.